కుటుంబాలు ముందుకున్నవన్నీ హాజరై చివరిగా వచ్చినప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి, దయచేసి క్షమించాలి. ఎవరన్నా పిలిస్తే నేను రాను అని చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది, అందుకని ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈరోజు సత్యవాడ శ్రీకాంత్ గారు పుస్తకం రచించి, కవితలు రచించి అక్షింతల పేరుతో ఆ పుస్తకాన్ని నా చేత ఆవిష్కరించాలని చెప్పి పట్టు పెట్టినందుకు, నాకు అవకాశం కలిగించినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా ఓ మనిషి ఒక మంచి పని చేసి తన పనికి ఒక గుర్తింపు వచ్చే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని పిలిచినప్పుడు వారికి ఆ గుర్తింపును మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి మంచి పనులు చేసే వారిని వెన్ను తట్టి ప్రోత్సహించడం మనందరి యొక్క కర్తవ్యం. కాబట్టి వాళ్ళ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా వచ్చి శ్రీకాంత్ రాసినటువంటి పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొని శ్రీకాంత్ను వెన్ను తట్టి ఇంకా ముందుకెళ్ళి ఇంకా మంచి పుస్తకాల రచనలో మీరు నిమగ్నం అవ్వండి అని చెప్పి వెన్ను తట్టి ప్రోత్సహించడానికే ఇక్కడ అందరం కూడా వచ్చామని నేను భావిస్తున్నాను. శ్రీకాంత్ గారి యొక్క కార్యక్రమానికి కోటేశ్వరరావు గారు, సుబ్బరాజు గారు ఇటువంటి వారు అందరూ కూడా మంచి సహకారం అందించారని చెప్తున్నారు. వారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఒక మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించినందుకు. ఈరోజు పుస్తకంలో ఉన్నటువంటి అన్ని కవితలు నేను చదవలేదు, కాబట్టి వారు రాసిన కవితల్లో ఏముంది అని విమర్శనాత్మకంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేయను. దానికోసం విశ్లేషకులు ఉన్నారు, వారు పుస్తకాన్ని విశ్లేషిస్తారు. నాకైతే విశ్లేషణ చేసినప్పుడు కూడా ఉండి వినాలనుంది, కానీ నేను 7:30 గంటలకు వెళ్ళాల్సినటువంటి పని ఉంది కాబట్టి నన్ను క్షమించాలి మీరందరూ కూడా. నేను అందరికీ మనవి చేసేది, ఇవాళ విశాఖపట్నం రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని రంగాలలో దైవీమానంగా వెలుగొందుతూ ఉంది. అది ఆర్థిక రంగంలో కావచ్చు, అభివృద్ధి రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా పర్యాటక రంగంలో కావచ్చు, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కావచ్చు, లేదా ఫార్మా పరిశ్రమల అభివృద్ధి రంగంలో కావచ్చు, లేకపోతే టెక్స్టైల్ ఎప్పరల్ పార్క్ రంగంలో కావచ్చు, ఇలా అనేక రంగాలలో ఇవాళ విశాఖపట్నం చాలా ముందంజలో ఉంది. అటువంటి విశాఖపట్నంలో పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థ ఇవి ముందుకెళ్ళతో పాటు సాంస్కృతికంగా కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలకు విశాఖపట్నం వేదిక కావాలి. ఈ విధంగా రచనలు చేసేటువంటి ప్రముఖులకు ప్రాధాన్యత ఉండాలి, వాళ్ళకి ప్రోత్సాహం ఉండాలి. ఒక సాంస్కృతిక రాజధానిగా విశాఖపట్నం రూపొందాలనేది నా యొక్క ఆకాంక్ష. అందుకనే మనకి వాళ్ళ కళాభారతిలో జరిగేటువంటి అనేక కార్యక్రమాలు, ఇలా వర్తమాన సమకాలీన రచయితలు యువకులను ప్రోత్సహిస్తూ వస్తున్న యొక్క అనేక కార్యక్రమాలు, మనకి విశాఖపట్నంలో కూడా చాలామంది కవులు ఉన్నారు, చాలామంది పుస్తకాలు ప్రచురిస్తున్నారు. ఇవాళ పుస్తక రచనలో అనేక మంది యువకులు, శ్రీకాంత్ లాంటి వారు ముందుకొస్తూ అనేక పుస్తకాలు రాస్తున్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి విశాఖపట్నం ఒక సాహితీ కేంద్రంగా రాష్ట్రంలో అభివృద్ధి చెందే విధంగా మనందరం కృషి చేయవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఇవాళ మరి మనకి సినీ రంగ ప్రముఖులు కూడా ఎక్కువ మంది మన విశాఖ రంగంలో ఉన్నారు. సత్యానంద గారు ఇవాళ సినీ రంగంలో అత్యంత నైపుణ్యం కలిగిన నటులుగా రూపొందిన వాళ్లకు తనిఖీలు ఇచ్చిన యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఒక మంచి నాయకుడు, ఆయన అందరికీ తనిఖీలిచ్చి మంచి నటులుగా తయారు చేస్తున్నటువంటి యొక్క ప్రక్రియ మన విశాఖ నగరంలోనే జరగడం మనందరం కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే విశాఖపట్నం హైదరాబాద్లో సినీ పరిశ్రమ ఉండకూడదని నా అభిప్రాయం కాదు. హైదరాబాద్లో ఉన్న సినీ పరిశ్రమ హైదరాబాద్లో ఉంటుంది, కానీ విశాఖపట్నంలో కూడా పూర్తిగా
సినిమాల్లో నటించే నటులు తయారు కావాలని, సినిమా ప్రొడక్షన్ నిర్మాణం విశాఖపట్నంలో జరగాలని, ఆ నిర్మాణానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన జరగాలని ఆలోచన జరుగుతుంది. కొంతమంది ముందుకు వస్తున్నారు, స్టూడియో నిర్మాణం ఆల్రెడీ రామారాయణ స్టూడియో ఉంది, ఇంకా కొంతమంది సినీ రంగంలో స్టూడియోలు కానీ ఆడియో ల్యాబ్లు కానీ కలర్ ల్యాబ్స్ కానీ పెట్టడానికి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి వారికి కావాల్సిన స్థలం అటువంటి అందుబాటులో తీసుకొస్తే విశాఖపట్నం రాబోయే రోజుల్లో మనకు ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యంతో పాటు ఇక్కడ ఉన్న అవకాశాలను బట్టి సినిమా నిర్మాణానికి కూడా విశాఖపట్నం కేంద్రంగా తయారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానితోడు మనందరికీ సెంటిమెంట్ ఉంది, విశాఖపట్నంలో సినిమా తీస్తే అది తప్పనిసరిగా విజయవంతమవుతుంది, సక్సెస్ అవుతుంది. అది మరో చరిత్ర కావచ్చు, నాలుగు జాల సీత కావచ్చు, ఇంకా అలాంటి అనేకమైన సినిమాలు విశాఖపట్నం నిర్మాణమై విశాఖపట్నం బీచ్ రోడ్డుని, బీచ్ రోడ్డు యొక్క అందాలను చూపించిన సినిమాలన్నీ కూడా దాదాపుగా మంచి విజయం సాధించాయి. అందుకని నిర్మాతలు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు విశాఖపట్నంలో సినిమా తీయండి, మీ సినిమా విజయవంతం అవుతుంది, మీకు ఆర్థికంగా లాభం జరుగుతుంది, తద్వారా విశాఖపట్నాన్ని సినీ కేంద్రంగా తయారు చేసే అవకాశం ఉంటుంది. పోతే ఈ రోజుల్లో మనకి ఇబ్బందికరంగా కనిపిస్తుంది, వాళ్ళ తెలుగు భాషకు ఆదరణ తగ్గుతుంది. ఇవాళ తెలుగు భాషకు ఆదరణ తగ్గడం అంటే మన పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళ సిలబస్లో తెలుగు సబ్జెక్ట్ లేదు చాలా చోట్ల. అంటే ఈ విధంగా తెలుగు సబ్జెక్టే లేకుండా మనం కనుక విద్యా బోధన చేస్తే కొన్నాళ్ళకి తెలుగు భాషే అంతరించే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొస్తున్నాం, మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోండి లేకపోతే ఇంకో భాష మీడియంలో చదువుకోండి, కానీ తెలుగు అక్షరాలు నేర్చుకోవడం, తెలుగు పాఠ్యాంశం ఉండడం తప్పనిసరి చేసి తెలుగు భాషకు మరణం లేకుండా చేయాలనే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు చేయాలని చెప్పే విషయం కూడా మనం ఆలోచన చేస్తున్నాం. నేను మొన్న సంతోషకరమైన విషయం ఏంటంటే, మన కేంద్రీయ విద్యాలయం ఉంది సెంట్రల్ స్కూల్ విశాఖపట్నంలో KV1, వాళ్ళు ఏదో కార్యక్రమాలు తీస్తే వెళ్ళాను, అక్కడంతా కూడా వివిధ రాష్ట్రాల నుంచి తెలుగు కార్యక్రమం వాళ్ళు హిందీ భాషకు సంబంధించినటువంటి రాష్ట్రాల నుంచి చదువుకునే పిల్లలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ మీద వచ్చేటువంటి ఒక పిల్లల కోసం ఎక్కువ మందికి అక్కడ అడ్మిషన్ ఇస్తారు. నేను అడిగాను వాళ్ళకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇంగ్లీషు, మేము హిందీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది కానీ తెలుగు రాని వాళ్ళకు కూడా ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళకు కూడా తెలుగు సబ్జెక్ట్ కంపల్సరీ చేశాం పాఠ్యాంశం. ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు నిర్ణయం చేసే దాంట్లో దీన్ని కౌంట్ చేయాలి, కానీ వాళ్ళు తప్పనిసరిగా నేర్చుకోవాలి. చాలా అది విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. మన స్కూల్స్లోనేమో మనం మర్చిపోతున్నాం, ఇతర భాష రాష్ట్రాల వాళ్ళు వచ్చి చదువుకునే వాళ్ళకేమో మనం తెలుగు నేర్పుతున్నాం. కాబట్టి తెలుగు భాషకి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ తెలుగు భాషలో తమ మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఎదుటి వాళ్ళ హృదయాల్లో అతుకునే విధంగా తమ కవిత రూపంలో సంపుటి రూపంలో అందించినటువంటి ఈ కవిత సంపుటి అక్షింతలు రాసిన మన సతివాడ శ్రీకాంత్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా ఇటువంటి మంచి ఆలోచనతో కూడిన కవితలతో కూడిన మరిన్ని పుస్తకాలు వారు ప్రచురించాలని, రాస్తే ప్రచురణకు సహాయం చేయడానికి చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రచురణకు ఇబ్బంది ఉండదు, కానీ మీరు రాసే విధంగా ప్రయత్నం చేసి మీ భావాలని కవిత రూపంలో ప్రజలకు అందించే ప్రయత్నం చేసి ఇంకా మంచి విజయాలను మీరు సాధించాలని మనసారా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. హరిబాబు గారికి